morning, children. Welcome to Telugu class. Fifth class, second lesson. ముద్దబ్బాయిలు మహామేధావులే. ముద్దబ్బాయిలు అంటే ఎవరు? మన స్కూల్లో క్లాసులు అంటుంటాం కదా, చదవని వాళ్ళని అందరినీ ముద్దులు ముద్దులు అంటూ అంటూ ఉంటాం. మీకు వెంట కూడా బాగా అలవాటు కదా. అలాంటి ముద్దబ్బాయిలు, ముద్దబ్బాయిలు కూడా మహామేధావులైన విధానాన్ని మన లెసన్ లో చూపించారు. అలాంటి ముద్దబ్బాయిలు ఏ రకంగా ఎలా మేధావులు అయ్యారు అనేది మన లెసన్ లో చూస్తాం. ఈ లెసన్ రచయిత ఎవరు? తిరుమల రామచంద్రరావు. తిరుమల రామచంద్ర, తిరుమల రామచంద్ర. ఆయన కాలము 1913 నుంచి 1997 వరకు ఆయన రచనలు సాగించారు, జీవించి ఉన్నారు. అనంతపురం జిల్లాలోని రాఘవంపల్లె, అనంతపురం జిల్లాలోని రాఘవంపల్లె అనే గ్రామంలో జన్మించారు. తిరుమల రామచంద్ర హంపి నుండి హడప్ప దాకా ఆయన రాసిన ఆత్మకథ. అంటే ఈ లెసన్ లో మనకి ఈ ముద్దబ్బాయిలు ఎవరు అంటే ఈ తిరుమల రామచంద్ర యొక్క స్నేహితుడు. ఆయన ఆత్మకథ, ఆత్మకథ అంటే ఏంటి? మన గాంధీజీ రాశారు ఆత్మకథ. ఆత్మకథ దాన్ని స్వీయ చరిత్ర అంటారు. ఆత్మకథ అనమాట ఏంటి? తిరుమల రామచంద్రది ఆత్మకథ. ఆయన ఏ పేరుతో? హంపి నుండి హరప్ప దాకా అనే పేరుతో తన యొక్క ఆత్మకథను రాసుకున్నారు. ఆత్మకథలో నుంచి ఒక చిన్న పార్ట్ మనకి ఈ లెసన్ లో పరిచయం చేశారు. ఆ ఆత్మకథ నుండి చెప్పారు ముద్దబ్బాయిలు పేరు పడ్డ స్నేహితులు. ముద్దబ్బాయిలుగా పేరు పడ్డ ఆయన జీవితంలో, ఆయన చిన్నప్పుడు చదువుకునే టైంలో ఆయన క్లాస్ లో, తిరుమల రామచంద్ర గారి క్లాస్ లో తనతో పాటు చదివే ముద్దబ్బాయిలు, ఒక ముగ్గురు ముద్దబ్బాయిలు ఉండేవాళ్ళు. వాళ్ళు దేనికి పనికి రాకుండా ఆ క్లాస్ లో లాస్ట్ లో ఉంటూ చెప్పిన వర్కులు చేయకుండా ఉండేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు మన లెసన్ ఇప్పుడు. అలా ముద్దబ్బాయిలుగా పేరు పడ్డ తన స్నేహితులు మహామేధావులు. వాళ్ళు ఎదిగి పెద్ద అయిన తర్వాత మహామేధావులుగా ఎలా అయ్యారో మన లెసన్ లో చూపిస్తారంట. అంటే ఏంటి దీని గురించి? ఇప్పుడు మనం క్లాస్ లో చిన్నప్పుడు చదవకపోయినా పెద్దయ్యాక అందరూ అలాగే ఉంటారని అనుకోని అవసరంలా. ఎవరికి తగ్గ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు బాగా క్లాస్ లో చదవని వాళ్ళు ఉంటారు, వాళ్ళు డ్రాయింగ్ లో బాగా వేయొచ్చు. అలాగని బాగా కొంచెం డ్రాయింగ్ లో ఉండొచ్చు, అదర్ యాక్టివిటీస్ గేమ్స్ లో ఉండొచ్చు. అలాంటి వాటిల్లోనైనా వాళ్ళు ఏదో రకంగా జీవితంలో సెటిల్ అవ్వచ్చు. అలాంటి దాని గురించి మన లెసన్ పరిచయం చేస్తాం. అంటే బాగా మేము మనం ముద్దులుగా ఉన్నాము, చదవలేకపోతున్నాము అని ఎవరు ఫీల్ అవ్వని అవసరంలా. వాళ్ళకి ఏదో ఒక రంగంలో వాళ్ళు రాణించగలరు. నెక్స్ట్ మన రామచంద్ర బిరుదులు. బిరుదులు ఆయన చాలా రచనలు చేశారు. ఆయనకు వచ్చిన బిరుదులు ఏంటి? పత్రికా శిరోమణి, మహామహోపాధ్యాయ అంటే ఉపాధ్యాయుడు అనమాట. అంటే ఆయన ఉపాధ్యాయుడు కూడా చాలా కాలం, కొంతకాలం పనిచేశారు. పత్రికలో పత్రికా శిరోమణి, పత్రికా శిరోమణి అంటే పత్రికలో కూడా పనిచేశారు. పత్రికల్లో కూడా పనిచేయడం వల్ల దాంట్లో పత్రికల్లో వచ్చినది బిరుదు ఏంటి? పత్రికార శిరోమణి. ఉపాధ్యాయుడిగా చేయడం వల్ల మహామహోపాధ్యాయ అనే బిరుదులు వచ్చాయి ఆయనకి. ఆయన చేసిన ఇతర రచనలు, చాలా రచనలు చేశారు ఈయన. గాంధీజీ గారితో కలిసి స్వాతంత్ర ఉద్యోగంలో పాల్గొన్నారు. ఆ టైంలో మన దేశానికి సంబంధించిన రచనలు చేశారు. అవే కాకుండా హాలుని గాథలు, బృహదారణ్యకం ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి రచనలన్నీ కూడా ఇంకా చాలా రచనలు చేశారు ఆయన. వాటిలన్నింటిలో కంటే మనకి ఈయన తన సొంత స్వీయ చరిత్రలోంచి, తన సొంత అనుభవాల్లోంచి చేసిన హంపి నుండి హరప్ప దాకా అనే ఆయన ఆత్మకథలో, అంటే ఆయనకి జరిగిన సిచ్యువేషన్, ఆయనకి రియల్ గా ఆయన జీవితంలో జరిగిన సిచ్యువేషన్ నే మనకి. మామూలు కవితలు అంటే పక్క నుండి చూసి ఏదో పుస్తకంలో చదువుకొని రాస్తాం, కానీ మన జీవితంలో జరిగిన విశేషాలు రాయడం అంటే అవి చాలా రియల్ గా ఉంటాయి. అలాగే మన లెసన్ కూడా చాలా రియల్ గా ఆయన ఆత్మకథ కాబట్టి చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరున్నారు, ఏం చేశారు అనేది మన లెసన్ లో ఉంటుంది. అదే తను క్లాస్ లో చదివేటప్పుడు ఆయనకి ముగ్గురు ఫ్రెండ్స్ క్లాస్ లో లాస్ట్ లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ని ఈయన తన తెలివితేటలతో, రామచంద్ర తన తెలివితేటలతో ఆయన్ని సరైన దారిలో పెట్టగలిగారు. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ని కూడా రామచంద్ర, ఆయన ఫ్రెండే, ఆయన చిన్నపిల్లవాడే, వాళ్ళు చిన్నవాళ్లే. అలాంటి వాళ్ళని సరైన సమయంలో చెప్పే మాట ఎవరో జీవితాన్ని ఎలా మారుస్తుంది అనేది మనం లెసన్ లో చూస్తాము. ఓకే, థ్యాంక్ యూ చంద్ర.